Action. Hi friends, welcome to our channel. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాగర్ కే చంద్ర డైరెక్షన్లో భీమ్లా నాయక్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతుండగా రానా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి సరసన నిత్యా మీనన్ నటిస్తూ ఉండగా రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనం కోషియం చిత్రానికి రీమేక్ గా భీమ్లా నాయక్ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఫస్ట్ గ్లిమ్స్ ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానుకగా భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఇక ఈ ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 1 బుధవారం రోజున ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ప్రామోను విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఇక అలాగే భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ పూర్తి పాటను సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారు. మొత్తానికైతే ఈ చిత్రానికి తమన్ అద్దిరిపోయే సంగీతాన్ని అందించాలని ఫస్ట్ సింగిల్ తోనే గూస్ బంప్స్ రావడం ఖాయము అనేసి అంటున్నారు. ఇక తమన్ కూడా ఈ ఫస్ట్ సింగిల్ పై ట్వీట్ చేస్తూ అభిమానులను ప్రేక్షకులను భారీ అంచనాలను క్రియేట్ చేశారు. ఇక అందుకు తగ్గట్లుగానే భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ ఉండనుంది అనేసి తెలుస్తుంది. ఇక లాలా భీమ్లా గలగల అనే పల్లవితో ఈ ఫస్ట్ సింగిల్ ఉండనుంది అనేసి అంటున్నారు. ఇక భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించిన తమన్ ఇక ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ తో అంతకు మించి గూస్ బంప్స్ ఇవ్వబోతున్నారనేసి తెలుస్తుంది. ఇక ఫ్యాన్స్ కూడా సెప్టెంబర్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ ప్రమో సెప్టెంబర్ 1 బుధవారం విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో మొత్తం 5 పాటలు ఉండనున్నాయి అనేసి సమాచారం. ఒకటి పవన్ కళ్యాణ్ పై సాగే పాట కాగా, మరొకటి రొమాంటిక్ సాంగ్ అని, ఇంకొకటి మాస్ సాంగ్ అనేసి తెలుస్తుంది. ఇక మరో 2 పాటలు ఫోక్ సాంగ్స్ అనేసి సమాచారం. మొత్తం భీమ్లా నాయక్ ఆల్బమ్ లో 5 సాంగ్స్ ఉండనున్నాయి అనేసి అంటున్నారు. ఇక సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.